తోట పెట్టింది తోటదాము. పెంచుకున్న తోట మొత్తం నాశనమైంది. చెప్పండి అన్న, ఏం జరిగింది? ఇట్లా పొద్దు పొద్దుగాలనే వచ్చి మీకు గవర్నమెంట్ ఆఫీసర్లు ఏమి ఇన్ఫర్మేషన్ లేకుండా ఇట్లా ఎందుకు చేశారు? అన్న ఏం లేదన్న, మేము ఎప్పుడో 28 సంవత్సరాలు కొనుక్కున్న ప్లాట్లు ఇవి. గత ప్రభుత్వం కూడా ఇది సీలింగ్ ల్యాండ్ అని చెప్పేసి, గవర్నమెంట్ ల్యాండ్ అని చెప్పేసి వాళ్ళు వచ్చి కంచేసిండే. కంచేసిన తర్వాత మేము గత 5 ఇయర్స్ నుంచి మేము పోరాడి కంచె తీపిచ్చేసుకున్నాము. ఆ గవర్నమెంట్ ల్యాండ్ కాదు, ప్రైవేట్ ల్యాండ్ అని చెప్పేసి మేము మాట్లాడుకున్నాము. మాట్లాడిన తర్వాత కేటీఆర్ కలిసిండు. కేటీఆర్ కలిసిన తర్వాత 2-3 సార్లు భోగంగా కలిసిన తర్వాత ఆయన కూడా అర్థం చేసుకున్నాడు. చేసుకొని మీ ప్లాట్లు కూడా మీకు ఎవడు అమ్మి మీకు అన్యాయం చేసిండు, ఇది గవర్నమెంట్ ల్యాండ్ ప్రైవేట్ ల్యాండ్ వదిలేసేయండి, మీకు జీవో కింద పెడతా అని చెప్పేసి జీవో కింద పెట్టి మాకు జీవో ఇచ్చేసిండు. ఇచ్చేసిన తర్వాత ఇప్పుడు ఆ టైంలో కూడా కాంగ్రెస్ వాళ్ళు మాకు సపోర్ట్ ఇచ్చారు. ఇప్పుడు ఏమైపోయింది, గవర్నమెంట్ చేంజ్ కాగానే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే వాళ్ళకి కావాల్సిందో మాకు అర్థం కావట్లేదు, సరే వచ్చేసి మళ్ళీ గోల కొట్టేసింది. ఆల్రెడీ వీళ్ళకి కూడా చెప్పేసినాం, ఎవరికి గవర్నమెంట్ వాళ్ళు ఇప్పుడున్న కాంగ్రెస్ వాళ్ళకి కూడా చెప్పేసినాం, అలా మరి ఇట్లా ప్రాబ్లం వస్తుందంట ఏంటంటే ఏం లేదు అని చెప్పేసిండు. ఎంఆర్ఓ వాళ్ళు కూడా చెప్పేసిండు, కలెక్టర్ కూడా ఏం లేదని చెప్పేసిండు. తీరా వచ్చినాక మొత్తం కూల కొట్టేసిండు. రాజకీయ కోణం ఉండొచ్చు అండి, ఎందుకంటే రాజకీయ కోణం లేకుండా మాత్రం ఎవరు వచ్చి రారు. గవర్నమెంట్ వాళ్ళు ఎవరు మన కలెక్టర్ కానీ ఎంఆర్ఓ కానీ వీళ్ళు రారు, వీళ్ళే ప్రెషర్ పెడుతుంటే కాంగ్రెస్ వాళ్ళు ప్రెషర్ పెడుతుందట. దయచేసి అప్పుడు మాకు ఇచ్చిన మాకు సపోర్ట్ ఇచ్చిన గవర్నమెంటే కాంగ్రెసే, ఇప్పుడు మమ్మల్ని గవర్నమెంట్లోకి వచ్చి ఫామ్ అయిన తర్వాత మమ్మల్ని ఇబ్బంది పెడుతుంది కాంగ్రెస్, అట్లాంటి ప్రాబ్లం చేయకుండా మా ప్లాట్ మాకు ఇచ్చే ప్రయత్నం చేయండి. తెలియక జరిగిందా మాకైతే తెలియదు, కానీ లోకల్ లీడర్లు మాత్రం కక్ష కట్టి ఈరోజు అక్షరాల ఒక్కొక్కరికి 150,000 రూపాయలు ఏవైతే రూములు కట్టుకోరో అక్షరాలయాలు నష్టపోయారు, అవి మీరు తెచ్చేయలేరు. అట్లీస్ట్ మీరు చేసిన ఈ అన్యాయానికి ఫ్లాట్లు అయినా కరెక్ట్ రెగ్యులరైజ్ చేసిస్తే బాధితులు అంతో ఎంతో ఓదార్చిన వాళ్ళు తప్ప, మీరు ఇదే చర్యగా ఇది ప్రభుత్వ భూమి అని మీరు భ్రమపడితే మాత్రము మీకు మొదటికే మోసం వస్తుందండి. ఇట్లాంటి నాయకులు ఉన్న రోజులు వాళ్ళు ఇప్పటికీ ఎమ్మెల్యే కారండి, ఎందుకంటే ఇట్లాంటి ఆలోచనలు ఉంటాయి కాబట్టి వాళ్ళకి కారు, అది గ్రహణించుకోవాలి. ఎప్పుడైనా ప్రజలకు అన్యాయం జరిగితే లీడర్ వచ్చి పక్కకు నిలబడి ఆపాలి, అంతేగాని లీడరే దగ్గరుండి ఇల్లు కూలగొట్టించే ప్రయత్నం అనేది కరెక్ట్ కాదు. నేను చెప్తున్నా, ఏ రాజకీయ నాయకుడైనా సరే ప్రజల వెంబడి ఉంటే ఎప్పటికీ వాడు నాయకుడిగానే ఉంటాడు, కానీ ప్రజలకు వెన్నుపోటు పెట్టేవాడు నాయకుడు కాడు, ఆడు దొంగనే అవుతాడు ఇప్పటికీ. దీనికి నిరసనగా మేము మండల ఆఫీస్కి వచ్చి ధర్నా కూడా నిర్వహించామండి. అక్కడ ఎంఆర్ఓ గారు లేరు, ఎందుకంటే ఇక్కడ కూలగొట్టారు కాబట్టి వాళ్ళ ఆఫీస్లో లేరు. ఎందుకంటే మేము వెళ్తే వాళ్ళు ఆన్సర్ చెప్పాలి, మాకు వాళ్ళ దగ్గర ఆన్సర్ లేదు కాబట్టి ఏ అధికారి అక్కడ లేడు. మేము ధర్నా రూపంలో ప్రభుత్వానికి ఒకటే విన్నవించినాం, మా ఫ్లాట్లు మాకు వచ్చేంత వరకు మేము పోరాటం చేస్తాం, మీరు భ్రమలోకి వెళ్ళి బయటికి రండి ఖచ్చితంగా, ఎందుకంటే ఇవి మేము కొన్న ఫ్లాట్లు, దొంగ ఫ్లాట్లు కాదు. మేము అక్షరాల డబ్బులు వేచించి ఒక్కొక్క రిటైర్మెంట్ పైసలు ఉన్నాయి దీంట్లో, కూడబెట్టిన పైసలు ఉన్నాయి, పిల్లలకి ఇచ్చిన పైసలు ఉన్నాయి, కట్నాలు ఇచ్చిన పైసలు ఉన్నాయి. దీనిలో ప్రతి ఒక్కరు ఎవ్వరు అంత ఈజీకునే వదులుకునే ప్రకారం కాదు. ఇంకోటి ఏంటంటే ఈ లోకల్ లీడర్లకు ఒకటి అయిపోయి ఏంటంటే వీళ్ళు ఈ విధంగా భయపెట్టించి తక్కువ రేట్లలో ఫ్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని ఒక భ్రమలు ఉన్నారు. గుర్తు పెట్టుకోండి, ఇక్కడ ఉన్న వాళ్ళంతా గరీబోలు, వాళ్ళకి అవే ఉన్నాయి, వేల వేల కోట్ల కోటాధికారులు కాదు వాళ్ళు, కోటీశ్వరులు కాదు, వాళ్ళకు ఉన్నాయి ఇవే ఫ్లాట్లు, వాళ్ళు వదులుకోరు. అది కూడా గమనించాలి మీరు, ఏవో 4 జేసీబీలు తీసుకొచ్చి కూలగొట్టినంత మాత్రాన ఏదో 10,000కు 5,000కు అమ్ముడుకు పోయాలనుకుంటున్నారు వాళ్ళు.
అది మార్చుకోవాలని చెప్పి నేను ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. రెవెన్యూ అధికారుల వైఖరి. ఈ సాయి ప్రియానగర్ లో మేము 1994 నుంచి 2002 మధ్యలో ఇన్స్టాల్మెంట్లలో ఈ ప్లాట్లు కొనుక్కున్నాం. అయితే గత ప్రభుత్వం ఈ ప్లాట్లు సీలింగ్ కిందకే వస్తుందని చెప్పి, సీలింగ్ ల్యాండ్ కింద వస్తుందని చెప్పి వాళ్ళు ఫినిషింగ్ వేయటం జరిగింది. వాళ్లకు మేము ఇది సీలింగ్ భూమి కాదని ఆధారాలు చూపించినటువంటి సందర్భంలో వాళ్ళ తప్పుని వాళ్ళు బీఆర్ఎస్ ప్రభుత్వం వాళ్ళు తెలుసుకుని మా ప్లాట్లను 118 జీవోలు పెట్టి రెగ్యులరైజ్ చేస్తామని చెప్పి మాట ఇచ్చి 118 జీవోలు పెట్టడం జరిగింది. మా దురదృష్టం కొద్దీ ఆ ప్రభుత్వం మారటం, కాంగ్రెస్ ప్రభుత్వం రావటం, వీళ్ల మీద ఈ స్థానిక నాయకుల కళ్ళల్లో మా ప్లాట్లు పడ్డాయి. ఈ రోజు మా ప్లాట్లని మా ఇండ్లని డిస్మెంటల్ చేసిరు. వాస్తవంగా ఈ ప్లాట్లకు ఎల్ఆర్ఎస్ ఉంది, హౌస్ నెంబర్లున్నాయి, కరెంటు మీటర్లున్నాయి, మున్సిపల్ పర్మిషన్స్ ఉన్నాయి. అయినా కూడా మూర్ఖంగా అధికారులకు, అసలు ఈ అధికారులు ఏమంటారంటే కాంగ్రెస్ నాయకులు చెప్పినట్టు వింటారట. ఇదెక్కడ న్యాయం అండి? ఇదా ప్రజా పరిపాలన? బీఆర్ఎస్ ప్రభుత్వం నియంత పాలన అన్నటువంటి కాంగ్రెస్ నాయకులు ఇవాళ కూడా వీళ్ళు నియంతలుగా వ్యవహరిస్తున్నారు కదా. ప్రజావాణిలో ఇచ్చినాము, ప్రజా దర్బార్లో ఇచ్చాము, అనేక రకాలుగా స్థానిక నాయకులను కూడా కలిసి మా ప్లాట్లను 118 జీవో కింద రెగ్యులరైజ్ చేయమని చెప్పినా కూడా ఇక్కడ బీఆర్ఎస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీకి మధ్యలో ఉన్నటువంటి వాళ్ళ పంచాయతీల మధ్య మమ్మల్ని ఇవాళ బలి చేసారు. ఇది చాలా అన్యాయమైంది, ఇది తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇప్పటికైనా నిజం తెలుసుకుని పేపర్లోని చూసి మాకు 118 జీవోలు రెగ్యులరైజ్ చేయాలి, లేకుంటే ఇదే విధంగా ఈ ధర్నాలను కొనసాగిస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీకి హెచ్చరిస్తున్నాం. బాబు వస్తుంది, ఐడి పెట్టుకోండి సార్, ఐడి పెట్టుకోండి. మార్నింగ్ సార్ మీరు ఐడి అవసరం లేదు సార్, మీడియా మీరు కాడు సార్. ఫోన్ జోబ్లో ఎక్కువ వీడియో మేము